పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం గుడువాకలంక గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా నవజీవన సహవాస ప్రార్థన మందిరంలో పెద్ద ఎత్తున ఆరాధనలు జరిగాయి. ప్రభువైన యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు గురించి పాస్టర్ రెవరెండ్ ఎంఐ ప్రసాద్ ప్రసంగించారు. ఈ ఆరాధనలో గుడువాకలంక గ్రామ పెద్దలు, సర్పంచ్, ఇంకా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యొక్క రాజ్యము అంతము లేనిది, శాశ్వత కాలం ఉండేది. తర్వాత ఆయన ఆధిపత్యము తరతరములుగా నిలుచును. ఎప్పుడు నేను నా ఇంట విశ్రాంతి తీసుకుంటున్న టైంలో నాకు కలిగిన విషయాలన్నీ నేను మీతో మాట్లాడుతున్నానని కల్దీయా భాషలో ఈ యొక్క వాక్యము వ్రాయబడింది. చెప్పబడితే చూపించుదాం. ఈ వ్రాయబడినటువంటిదే ప్రీమియం మాట్లాడారా, గ్రంథ మాటలు కూడా మనం వింటే యేసుక్రీస్తుని గురించి ఆయన చెప్పబడిన మాటలు మనం వినగలం. అవే చూడండి, మీ యొక్క దానియేలు గ్రంథంలో 7:13 వచనంలో కూడా వ్రాయబడ్డాయి. రాత్రి కలిగిన దర్శనమందు నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘాలు మనిషి కుమారుని పోలిన వాడు ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడైన వాని సన్నిధికి తేబడెను, ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, సకల రాష్ట్రములను, ఆయా భాషను మాట్లాడు వారిని ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, అధికారమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. హల్లెలూయా. తప్పకుండా స్తుతిద్దాం. రాజ్యభారము ఆయన భుజస్కంధముల మీద మోపబడేను. ఇక్కడ చెప్పబడుతుందండి, ప్రపంచమంతా ఆయన వైపు తిరుగును. హల్లెలూయా. ఇప్పుడు ప్రిమిన్ వాళ్ళారా, 700 కోట్ల కంటే అత్యధికమైన జనాభా ఈ ప్రపంచంలో ఉందా? అత్యధికమైన జనాభా ఈ ప్రపంచంలో ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే వారు క్రైస్తవులే. హల్లెలూయా. ఆయన నామాన్ని స్మరిస్తూ ఇంచుమించు 200-300 కోట్ల మంది జనాభా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. అందుకొరకే ఇంకనూ తెలియపడవలసి ఉన్నది, ఇంకనూ ప్రకటించబడవలసి ఉన్నది, ప్రజలు ఇంకనూ సత్యాన్ని తెలుసుకుని ఆయన వైపు తిరగలేను. హల్లెలూయా. అందుకొరకే విమర్శకులు బైబిల్ చదువుతున్నారు. అలాగే ప్రీమియం వాళ్ళారా, మేధావులు బైబిల్ గ్రంథం చదువుతున్నారు, శాస్త్రవేత్తలు బైబిల్ గ్రంథం చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారంటే ప్రపంచమంతా యేసు వైపు తిరిగి ఆయన వైపే మళ్ళుకుంటుంది. కారణం ఏమిటో, దీనిలో ఏముందో అని బ్రాహ్మణులు చదువుతున్నారు. ఈ లోకంలో అందరూ తిట్టేవారు చదువుతున్నారు, దూషించేవారు చదువుతున్నారు. ద వరల్డ్ ఇస్ ఫాల్ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకం బైబిల్. ప్రపంచంలో